ఈ నగరానికి ఏమైంది ఒకవైపు ఆఫీసులకు వెళ్లే మనుషులు మరోవైపు తెల్లవారుజామునే పీకల్ దాకా తాగే తాగుబోతులు ఏ తాగుబోతు ఏ కారులో వస్తాడో ఎవరిని గుద్దేసి వెళ్తాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది తాజాగా చెక్ చెక్పోస్ట్ దగ్గర జరిగిన ఒక దుర్మార్గమే ఇందుకు ఉదాహరణ ఉదయం పది గంటల సమయంలోనే ఒక తాగుబోతు కారుతో వచ్చి ముగ్గురిని ఢీకొట్టాడు తెల్లవారుజామున పీకల్ దాకా తాగిన ఈ వ్యక్తికి బ్రీత్ ఎనిలైజర్ పెడితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో తెలుసా అక్షరాల రెండు వందల ముప్పై మూడు అవును మన నగరంలో తెల్లవారుజామున కూడా తాగుబోతులు తిరుగుతున్నారు జాగ్రత్త పది గంటలకు కనీసం మద్యం చాపులు కూడా తీయరు కానీ అతగాడు పీకల్ దాకా తాగేసి వచ్చేశాడు ఎప్పటి నుంచో నగరంలో ఇలాంటి తాగుబోతులు సంచరిస్తూనే ఉన్నారు గతంలో చిన్నారి రమ్య ప్రాణాన్ని బలి తీసుకున్న యాక్సిడెంట్ ఇందుకు ఉదాహరణ పట్టపగలే దాకా తాగిన ముగ్గురు దుర్మార్గులు కారును అతి వేగంతో నడిపి అన్యాయంగా రమ్య ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది తెల్లవారుజామునే తాగేసి క్రేటాకార్లో వచ్చిన ఒక తాగుబోతు జూబ్లీహిల్ చెక్పోస్ట్లో ఘోరమైన యాక్సిడెంట్ చేశాడు తాగుబోతులు భాగ్యనగరాన్ని భయపెడుతున్నారు సాయంకాలం వేళ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారని పట్టపగలే తాగడం మొదలు పెట్టారు గడిచిన పది రోజుల్లో మూడు డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఈ మూడు యాక్సిడెంట్లలో మరో దుర్మార్గం కూడా ఉంది ఒక యాక్సిడెంట్కు ఓ ఎమ్మెల్యే కొడుకే కారణం అతనే నిందితుడు అయ్యకు అధికారముందనే అహంకారమో లేక తాగిన మైకంలో పెరిగిన కారు వేగమో తెలియదు కానీ అతగాడి నిర్లక్ష్యం అన్యాయంగా రెండేళ్ల చిన్నారిని ఆమె తల్లిని బలి తీసుకుంది ఇది మర్చిపోకముందే మరోసారి గచిబోలి ఎల్లా హోటల్ దగ్గర మరో యాక్సిడెంట్ సంచలనం సృష్టించింది హోలీ రోజు జరిగిన కారు ప్రమాదం ఎంతో మందిని కలిచివేసింది హోలీ వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న టైంలో గచ్చిబోల్లోని ఎల్లా హోటల్ దగ్గర జరిగిన ప్రమాదంలో చెట్లకు నీళ్లు పెడుతున్న మహేశ్వరమ్మ కారులో ఉన్న గాయత్రి అనే షార్ట్ ఫిల్మ్ యాక్టర్ చనిపోయారు దానికి కూడా మద్యమే కారణమని చెబుతున్నారు పోలీసులు తాగి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది అన్యం పుణ్యం ఎరగని ఒక పేద మహిళ బలైపోయింది ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక నటి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది గిబౌలి బంజారా హిల్స్ ప్రమాదాల్ని మర్చిపోకముందే జూబ్లీ హిల్స్ లో అదే సీన్ రిపీట్ అయింది పట్ట పగలే ఒక వ్యక్తి మద్యం తాగి కారు నడిపి బీభత్సం సృష్టించాడు జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర అతి వేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టి రెండు బైకులను ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనలో నిందితుడు తాగి కార్ నడిపినట్లు పోలీసులు చెప్పారు బ్రీత్ ఎనిలైజర్ లో రెండు వందల ముప్పై మూడు పాయింట్లు నమోదైందన్నారు పోలీసులు ఎప్పటినుంచో చెప్తున్నారు పట్టపగలే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు కానీ ధనవంతులు జూప్లీ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఏరియాల్లో మాత్రం తాగుబోతుల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు బంగ్లాల్లో నివాసముండే బడాబాబుల వారసులో పీకల్ దాకా తాగి పట్టపగలే రోడ్డెక్కుతున్నారనే ఆరోపణలు మొదట్నుంచి ఉన్నాయి డబ్బు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించుకుంటున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు మరి పోలీసులు ఎందుకు వీరిపైన కేసులు పెట్టడం లేదు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు ఎప్పట్నుంచో చెప్తున్నారు పట్టపగలే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు కానీ ధనవంతులు ఉండే జూప్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాల్లో మాత్రం తాగుబోతుల ఆగడాలు తగ్గడం లేదు బంగ్లాల్లో ఉండే బడాబాబుల వారసులు పీకల్ దాకా తాగి పట్టపగలే రోడ్డెక్కుతున్నారనే ఆరోపణలు నుంచి ఉన్నాయి డబ్బు అధికారాన్ని అడ్డం పెట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించుకుంటున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు మరి పోలీసులు ఎందుకు వీరిపైన కేసులు పెట్టడం లేదు వారిపైన చర్యలెందుకు తీసుకోవడం లేదు సామాన్యుడు తాగి వాహనం నడితే జైలుకు పంపే పోలీసులు అసామాన్యుల్ని ఎందుకు వదిలేస్తున్నారో వాళ్లే సమాధానం చెప్పాలి